పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ సిపిఐ కార్యకర్తలు అరాచకం చేశారు. ముఖ్యంగా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నెపంతో కక్ష పెట్టుకుని వెంకటేశ్వర్లకు సంబంధించిన ఎకరం మిర్చి పంటను నాశనం చేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు. అక్కడ పంట నాశనం చేయడమే కాకుండా వైఎస్ఆర్ సిపి జెండాలు పాతిన గుర్తు తెలియని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని మనకి ఇప్పుడు న్యూస్ వచ్చింది. ఈ నేపథ్యంలో అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నారని వైసీపీ కార్యకర్తలు ఇలాంటి ఒక ఆయన సంబంధించిన మిర్చి పంటని నాశనం చేసి అక్కడ జెండాలు పాతడం అనేది ఎలా చూడొచ్చు అంటే ఒక విధంగా అసలు ఎక్కడికి వెళ్తున్నామో మనము అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి సంఘటనలు ఆయనకు ఉన్నది ఒక ఎకరం మిర్చి పంట వేసుకున్నాడు ఆయన. ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నాడని ఆయన పంటను నాశనం చేసి ఆయన బెదిరించడం వెనుక అసలు ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే మరి రాబోయే ఎలక్షన్స్ నేపథ్యంలో అంటే టీడీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇళ్లపైన కానీ ఇంతకుముందు చూశాము, వాళ్ళకి సంబంధించిన ఇళ్లపై కానీ దాడులు చేయడం కూడా చూశాము. ఈ రోజున ఆయన సంబంధించిన మిర్చి పంట మీద కూడా దాడి చేసి యొక్క మిర్చి పంటను కూడా నాశనం చేసిన మన విజువల్ చూస్తున్నాం. ఇలా నేపథ్యంలో చాలా ఆయన వెంకటేశ్వర్లు అన్న ఆయనకి ఆయన చాలా బాధపడుతూ నేను అసలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించానని చెప్పని వీళ్ళు వచ్చి ఇలాగ పంట నాశనం చేసి వైసీపీ జెండాలు పాతడం వెనుక చాలా ఆయన ఆవేదన చెందుతున్నాడు. ఒక సంవత్సరం కింద నుంచి బాగా ఇబ్బంది పెట్టారండి. నా పేరు బోడపూడి వీరాంజీలు అండి. మా అక్కయ్యకి ఇచ్చామండి పొలం. మా అక్కయ్యకి పొలం కట్టం కింద ఇచ్చాం. ఒక ఎకరం 2 ఎకరాలు వాళ్ళు కొనుక్కున్నారు. ఇదేం తగాదల్లో ఉన్న పొలం ఏం కాదు. ఇది మొత్తానికి తెలుసండి. ఇది పక్కన రైతులు వచ్చారు, అందరికీ తెలుసండి. ఇది ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది మీకు అనుమానం? ఇది రాత్రి 2 గంటలప్పుడు జరిగిందండి. ఇంతవరకు నడిగడ్డ పుట్టిన తర్వాత ఈ విధంగా లేదండి. నాకు 53 సంవత్సరాలండి. ఇప్పటికి అసలు ఇది లేదు. ఈ విధంగా ఉరిగడ్డ వాళ్ళకి నిప్పులు వేసుకోవటం, ఇట్ట మిరజెట్లు బీక్కోవటం, మాకు ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లు అప్పుడు చూసుకుంటాం, తర్వాత అందరం అన్నదమ్ములు బాయి బాయిగా ఉంటాం. కానండి ఇది మరీ నా బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత అరాచకాలు అయిపోయినాయండి. అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం. ఒక కుటుంబంలోనే మొత్తాన్ని జైల్లో పెట్టారండి మమ్మల్ని. ఒక కుటుంబంలోనే మా అన్నని, మా బావని, మా మేనల్లుని, మా అన్న కొడుకుని, మా అన్నయ్యని నా కుటుంబంలోనే పెట్టారండి మొత్తం.